అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధిని సంక్షేమాన్ని ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా హింసించాలి, ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి టార్గెట్ మొట్టమొదటి నుంచి కూడా ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఇంటి మీద దాడికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అడుగు తీసి బయటికి వెళ్లి ప్రజలు కలుస్తామనంటే ఏదో ఒక రకమైనటువంటి ఆంక్షలతో ఇబ్బంది పెట్టేవారు. ఆఖరికి వాళ్ళ కార్యకర్తలతో రాళ్లు విసిరి మరి అనేక సందర్భాల్లో ఆయన గాయపరచాలని, ఆయన ప్రాణానికి హాని కలిగించాలని కూడా వెనకాడకుండా కార్యక్రమాల వాళ్ళన్ని కూడా చేశారు. ఇదే కాకుండా అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నాలు చేశారు. అమరావతి మీద కేసులు, ఫైబర్ గ్రిడ్ మీద కేసులు, ఎక్కడ ఏది కనబడితే కేసులు, సబ్ కమిటీలు వేసి మరి ఏదో ఒక ప్రయత్నం చేసి ఆయన ఇరికించాలని చూశారు. కానీ ఈ 4.5 సంవత్సరాలు ఏ ఒక్క ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ కాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు పిరికితనానికి నిదర్శనంగా సైకోతనంతో ఈరోజు ఏదో ఒక రకంగా ఇరికించాలని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అసలు పోలీసులు సమాధానం చెప్పండి, 20 నెలలు అవుతుంది ఈ యొక్క కేసు రిజిస్టర్ చేసి, మరి ఈ కేసుల్లో ఛార్జ్ షీట్ ఇంతవరకు కూడా ఎందుకు ఫైల్ చేయలేదు? అసలు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎప్పుడైనా వచ్చిందా? గతంలో కూడా ఇందులో నిందితులుగా అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తోని ఈ యొక్క కేసును తయారు చేశారని గతంలో చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధి రాలేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయాలి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, సంకేతాలన్నీ కూడా రాష్ట్రంలో క్లియర్ గా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, అసలు దేశంలోనే ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి కేసులు ఆయన మీద వేసుకున్న తర్వాత ఆ మరక, ఆ బురద ప్రతి ఒక్కరికి కూడా అంటించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మచ్చ లేకుండా మళ్లీ తిరిగి ప్రజల్లోకి వస్తారు, ధైర్యంగా పోరాటం చేసి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితులుంటే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? లండన్ లో ఉన్నాడు. అంటే రోమ్ కాలిపోతున్నప్పుడు నీరో ఏ రకంగా ఫిడేల్ వాయిస్తూ చూస్తున్నాడో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏవైతే చట్టానికి లోబడి చట్టాన్ని అనుసరించి పనిచేస్తానని, మరి ప్రమాణ స్వీకారం చేసి ప్రజాప్రతినిధి అయిన ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడే విధంగా ఈ చంద్రబాబు నాయుడు చేసిన వ్యవహార తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ ఒక స్కామ్స్టర్ కింద, ఒక ఫ్రాడ్స్టర్ కిందన షెల్ కంపెనీలు పెట్టించి ఆంధ్రప్రదేశ్ ఎక్స్చక్కర్ నుంచి, గవర్నమెంట్ ఎక్స్చక్కర్ నుంచి అక్షరాల 371 కోట్ల 25 లక్షల రూపాయల్ని ఏ రకంగా స్వాహ చేశారు, మనీ లాండరింగ్ అయింది, ఒక షెల్ కంపెనీల ఫ్రాడ్స్టర్ మాస్టర్స్ని పెట్టుకుని ఏ రకంగా ఒక 70-80 కంపెనీలు పెట్టుకుని మనీ ఎన్రూటింగ్ చేయించుకొని ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు చెప్పి ఏ రకంగా మోసానికి పాల్పడి, ఈ స్కిల్ కార్పొరేషన్ అనేది ఒక యంగ్స్టర్స్ బాబు వస్తే జాబ్ వస్తుందన్న చెప్పిన వ్యక్తి నిలువున ప్రజల్ని నైపుణ్యం పేరుతో యువతని ఏ రకంగా దగా చేశాడనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ యువ లోకాన్ని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నా.